మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి అంటదండలతో ఆయన బంధువులు ప్రభుత్వ ప్రైవేట్ భూములను ఆక్రమించారని వైకాపా బహిష్కృత నేత పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఆరోపించారు. మార్కాపురం పరిధిలో జరిగిన భూ అక్రమాలపై ప్రత్యేక బృందంతో సమగ్రంగా దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏమైనా కూడా ఈరోజు గౌరవ శాసనంలో కుందూరు నాగార్జున రెడ్డి గారు అలియాస్ గ్యాంగ్స్టర్ నయీం వాళ్ళ తమ్ముడు సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి ఆయన అనుచరులు ఆయన బినామీలు ఈ రామ్మాడుకు రమేష్ సంబంధించినటువంటి ఈ 16 కోట్ల విలువ చేసేటువంటి ఆ ఎకరా చిల్లర ప్రాపర్టీని ఈ వైపాలలో మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్టార్ జ్ఞానసుందరరాజు గారు ఆయన టైంలో మార్కాపురంలో జరగాల్సిన ఈ 3 సంవత్సరాల్లో దాదాపు ఒక 4-5 వందల డాక్యుమెంట్స్ వైపాలలో జరుగుతాయి రిజిస్ట్రేషన్. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి అక్రమాలన్నీ అక్కడ జరుగుతుంటాయి, దాని అడ్డా. అలానే కాకుండా శాసనసభ్యుడు కుందూరు నాగార్జున రెడ్డి గారి మేనత్త మేనమామ తరలుపాడు ఎంపీపీ, ఆయన కూడా సంబంధించినటువంటి భూములు ప్రభుత్వ భూములు గాని 59 ఎకరాల దాకా ఆయన కుటుంబ సభ్యులు బినామీ పేరు మీద అవి కూడా ఇచ్చినారు, అవి కూడా విచారం చేయాలా. తర్వాత ఈ రాయవరం మెడికల్ చుట్టూ ఉన్నటువంటి 379 ఎకరాలు ఎమ్మెల్యే శాసనసభ్యుడు ఆయన గ్యాంగ్స్టర్ నయీం బినామీలు బంధువుల పేరు మీద ఆన్లైన్ లో ప్రభుత్వ భూములు మరి ఎకరా 3 నుంచి 4 కోట్లు వెళ్లి ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కూడా మరి ఆన్లైన్ లో ఇచ్చుకున్నాడు. కాబట్టి వీటిని కూడా కఠిన చర్యలు తీసుకుని ఆన్లైన్ లో ఆ పేర్లన్నీ తొలగించి ప్రభుత్వ ఆస్తులు కాపాడాలి, ప్రజల ఆస్తులు కాపాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.